నాకు నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి పెద్దలకి మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజీబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ తరపు నుంచి వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అలా వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడు బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంత బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజీబాబు గారు. ఇది నాకెలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర ఉన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అరే, నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చిన కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏమాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉండుంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు ఇంతకాలం ఏం చేయట్లేదంటే, ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నా. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు, మనం అందరం తట్టుకోవాలి కదా. నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు నాకు. 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే, ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు, వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు, 18 దక్షిణీయులు కొట్టుకున్నారు, ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువుల కాదా వియుంకుల ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా నా వర్గమా రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు,
మా బిడ్డను ఇచ్చాం, మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది, నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు నాకు అనవసరంగా అనిపించింది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గి. అక్కడ ఓటు నాకు ఆ ఓటమి ఇష్టం నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం, కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు, బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించను, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. ఈరోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచిండు ఉంటే, ఒక్క సీటు ఒక్కటే, పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది, అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. నేను ఈరోజున ఒక నవశకం ప్రారంభించాం, ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి, భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు. ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా, కీలకమైన పదమే వాడుతున్నా. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చెదర్ల నాకు అది సరిపోయింది. ఈ 5 సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం. మహిళలు, సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు. ఇందాక ఆంజనేయులు గారు కూడా అదే చెప్తున్నారు, ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం. ఒక రౌడీ చేతిలో ఇరుక్కుపోయింది భీమవరం. మన బంధువులే ఉండొచ్చు, పొద్దున లేస్తే మన బంధువులు, మన కులపొడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళతో మందు కూడా అవుతుంది. నాకు నిజంగా బాధ కలిగింది. నేను మీరు చెప్పండి, నేను కనుక అడ్డగోలుగా అన్యాయాలు దోపిడీలు చేస్తే మీకు నచ్చదు కదా? నేను చాలామందికి బంధువు, కానీ మీరు ఒక ఆశయాన్ని తీసుకెళ్లేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకున్నప్పుడు తప్పులు చేస్తుంటే, వెనకేసుకొస్తుంటే ఇంకెవడు ప్రపంచాన్ని ఈ సమాజాన్ని ఎవడు మార్చలేదు. మొన్న భీమవరంలో కూడా ఇదే మాట ఇంకొకసారి ఉద్ఘాటిస్తున్నాను అన్నమాట. ఒక వ్యక్తి చేసిన తప్పు కులం మీద పడిపోతుంది, అతని వర్గం మీద పడిపోతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన, మన మీదేమో ఇక్కడ పులపర్తి ఆంజనేయులు గారి మీద కానీ ప్రతి ఒక్కళ్ళ చాలామంది మీద ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. మరి వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత కులానికి చెందిన ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే, జైల్లోంచి బయటకు వస్తే జేజేలు పలుకుతున్నారు, వెల్కమ్ బాస్ ఇస్ బ్యాక్ అంటే ఏమి సంకేతాలు పంపితే మీరు చెప్పండి? మనం మనవాడే తప్పు చేశాడు, మన కులస్తుడే, మనవాడే తప్పు మనం కరెక్ట్ చేశాడని వాళ్ళు చేసిన తప్పుని మనం వెనకేసుకొస్తే ఇది అందరికీ దెబ్బ తగులుతుంది. భీమవరం కూడా నేను కోరుకుంటుంది, ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు, ఇప్పుడు ఎత్తుతున్నాను. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరిమేయాలి.
మీలో చాలామందికి బంధువతం, బంధువతం చాలామందికి అతను బంధువు. బంధువు సరైనవాడా? కాపు కులస్తుడే సరైనవాడా? కాపు కులస్తుడే మంచి చేసేవాడా? కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా? మరి అలాంటి వాడిని ఎలా వెనకేసుకొస్తాం మన బంధువు అని చెప్పి, మన కాపు కులస్తుడని చెప్పి ఎలా వెనకేసుకొస్తాం? ఇలా చేస్తే బుట్టలో తాజా పండ్లు ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు. ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా, నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. మాతో బాగుండొచ్చు, మా బంధువులతో బాగుండొచ్చు, అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది. ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది. నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే మీద లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంకి సూర్యారావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యాడంతా నేను నిజంగా గెలిచిండుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని. రేపు పొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది. లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది. అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చేవాడిని. కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే. అలాగే అక్కడ కావలసిన వసతులు, సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరిచేయాల్సిన అవసరమే. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను, ఆ ధైర్యం లేకపోతే ఇవన్నీ కాదు. నేను పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నన్ను చాలా నియంత్రిస్తుంది. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీలేయడానికి నా మీద సిద్ధపడ్డారు మొన్న. అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను, నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి. ఎంత పద్ధతిగా మాట్లాడతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతానో, మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టుకో. చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా దిగి మాట్లాడతాం, మర్యాద ఇచ్చి మాట్లాడతాం. రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం మేము, భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను యుద్ధంనే ప్రకటించాను, తాడేపల్లి గూడెం సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకిల కూస్తున్నాడు కదా, ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం యుద్ధం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలు తీసిపడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడి నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం, మహావాక్యం నాకు అది. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ
వాని కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు. వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్, కులం అందరికీ పడిపోతుంది. మీ అందరికీ అర్థం కాంది కూడా, గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నా. ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి, కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు. నేను కోరుకుంటుంది కూడా పులపర్తి ఆంజనేయులు కానీ ఎందుకు ఆహ్వానించానంటే, గొడవ తగ్గించే వ్యక్తి, నిలబడే వ్యక్తి. మీరు నా వెన్నంట ఉండాలి. మీరు నా లాంటి వాళ్ళు, జనసేనకి వెన్నంటి ఉండాలి మీరు. ఆయన కూడా చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన చూస్తూ ఉన్నాను గత కొన్ని సంవత్సరాలుగా. వెనకేసుకు రావటాలు అవసరం లేదు. ముఖ్యంగా భీమవరం మన రెండు రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, వందల కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతా ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది లేదంటే సమాజ రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టి ఉంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చినది కాదు. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు, నా సమూహం సరిపోలా. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నాకు నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోయింది. 175 సీట్లో జనసేన పోటీ చేస్తున్నాడు, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికే కాదు దేశానికే హాని. అది ఇంత ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఎవరు ఒకళ్ళు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు దానికి కారణం నేనే బాధ్యత ఉంది. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమో నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసాం ఇప్పటి ఆ స్థలాన్ని, ఇల్లు కట్టేసాం ఇప్పటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి. ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది, నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు నా ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒకటే ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున, కోరిక నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించిన నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని అడగను, నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను నాది, అందుకని అడుగుతాను. రౌడిజం పోవాలి అక్కడి నుంచి, బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం.
ఆ విధంగానే మనం భీమవరం దృష్టి సీట్ వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధి సీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు. కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకెంత వేదన కలిగిందంటే మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి, మనకి అది ఏ నియోజకవర్గం అది తులసి మన మత్స్యపురి ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. మత్స్యకారుల మీదేమో మీరే కదమ్మా, ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద ఎస్సీ ఎస్టీ ఆవిడ వాళ్ళ ఇంటి వాళ్ళు ఇల్లు కూల్చేశారు. మన జన సైనికులు అందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దీని దళితుల మీద కూడా, దళితుల చేత దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. నేను మొత్తం పెట్టుకుంది కూడా ఖచ్చితంగా ఇంకా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే కోరుకున్నానో సరిగ్గా మే 15 లోపు జరిగిపోతుంది. ఇది ఈ అలయన్స్ చాలా కష్ట సాధ్యమైంది, ఇంపాసిబుల్ టు అచీవ్. మీ అందరి గుండెల్లో ఇచ్చిన స్థానం నాకు గుండెల్లో ఇంత కొండంత బలాన్ని ఇచ్చింది. నాకు భీమవరంలో మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఇప్పుడు ఓటమి లేదు. నాకు ముందడిగే ఉంటుంది తప్ప నాకు ఓటమనేది తెలియదు. నాకు జీవితంలో గెలుపు కూడా తెలియదు, నాకు ప్రయాణమే తెలుసు, ముందడిగే తెలుసు. నేను కోరుకున్నదల్లా రౌడీల చేతుల్లోకి రాజ్యం వెళ్ళకూడదు. రౌడీల చేతుల నుంచి రాజ్యం తీసుకొని గాంధీలు సుభాష్ చంద్రబోసులు అక్కర్లేదు, కానీ కనీస విలువలు ఉన్న రాజకీయ నాయకుల చేతిలో ఉండాలని కోరుకునేవాడు. అది తీసుకొస్తాం. దాంట్లో భాగంగానే మన భీమవరం సీటు జనసేన అవ్వాలి. పోయినసారిలా కాకుండా మనం బలమైన మెజారిటీతో మన జనసేన గెలిపించిన మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, మా చిన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, చంద్రశేఖర్ గారికి. పాపం చనుమల చంద్రశేఖర్ గారు నేను ఓడిపోతే విపరీతంగా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి, కలిసినప్పుడల్లా కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి. ఈసారి మన ప్రభుత్వంలోకి ఇచ్చిన మీ కన్నీళ్లు తుడుస్తాం. అలా ప్రతి ఒక్కరికి, మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ. లేదు, నేను అయితే ప్రతి చోట చూస్తున్నా, నాకు వదిలేండి అన్నీ. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడు, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా, ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం.